మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి విజయం సాధించిన సందర్భంగా చీరాల మహిళా మండలి వృద్ధాశ్రమంలో చిరంజీవి యువత జనసేన ఆధ్వర్యంలో దసరా రోజున అన్నదానం నిర్వహించారు. చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడాడి శ్రీనివాసరావు, జనసేన నాయకులు గూడూరి శివరాం ప్రసాద్ మాట్లాడుతూ సైరా సినిమా విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి 60 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల యువకుడిలా నటించారని ప్రశంసించారు. ప్రతి ఒక్కరు కూడా చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సైరా నరసింహారెడ్డి అన్నయ్య తీసిన సినిమా అద్భుతంగా సాగుతుంది కాబట్టి విజయదొందు మేము అవుతున్న సందర్భంగా మేము ఈ చిన్న కార్యక్రమాన్ని తలపెట్టాము. అట్లానే అన్నయ్య 151 చిత్రం కలెక్షన్స్ పరంగా ఏ సినిమా కూడా అన్ని సినిమాలు కూడా బీట్ చేసి విజయ పరంపర సాగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అభిమాని కానీ అందరూ కూడా ఆదరిస్తున్నారు. కాబట్టి సినిమా కూడా సబ్జెక్టు కూడా అన్నిటికన్నా కూడా ఒక ఇదిగా భారత స్వాతంత్ర్యం కోసం పోరాడే ఒక మహాగాథ. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో అన్నయ్య చిరంజీవి గారు 65 సంవత్సరాలైనా కూడా 20 సంవత్సరాలలో కావాడు కత్తి యుద్ధం కానీ గుర్ర స్వారీతో కూడా బ్రహ్మాండంగా చేశాడు కాబట్టి అందరూ కూడా ప్రజానీకం అంతా కూడా సినిమాను ఆదరిస్తున్నారు. ఇంకా మరిన్ని కొద్ది రోజుల్లో కూడా ఎలాంటి రికార్డ్స్ కూడా బ్రేక్ చేసి అన్నింటినీ కూడా అధిగమించి 1 స్థానంలో సైరా నరసింహారెడ్డి ఉంటుందని చెప్పి ఈ సభ కోరుకుంటూ ఈ రోజున ఈ చిన్న కార్యక్రమం తలపెట్టాము. అన్నదాన కార్యక్రమం ఈ విజయదశమి పండుగ సందర్భంగా మా మెగాస్టార్ నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం విజయవంతంగా ప్రదర్శించినందుకు మరి ఈ పండుగ సందర్భంగా వృద్ధులకందరికీ అన్నదానం చేయాలని మీ చిరంజీవి యువత జనసేన పార్టీ నిర్ణయించుకున్నాం. ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చి అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఒకసారి ఈ వృద్ధులకు వృద్ధాశ్రమం మేనేజ్మెంట్ చేసేవాళ్ళకి కూడా ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.